కుమారి విజృంభణలో సైతం చేవెల నియోజకవర్గం అభివృద్ధికై పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు చేవెల శాసనసభ్యులు కాలే యాదయ్య. ఈ మేరకు నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం తోల్కటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి చిత్రా రామచంద్రన్ కలెక్టర్ల చేతుల మీదుగా విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఆరవ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి మేము ఒక రాజకీయాలకు కూడా లేము, మరి జిల్లా పరిధి చాలా అందంగా ఉంది కాబట్టి ఇలా విద్యాశాఖలో ముఖ్య అధికారిగా ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉండడం వల్ల మరి నిజంగా గతం లోపల ఈ ప్రాంతానికి కేవల ప్రాంతానికి మంత్రి గారు ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రంలో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చినటువంటి సందర్భం కేవలకు ఉంది కాబట్టి ఏది ఏమైనా మరి కేవలలో మరి నేను వచ్చిన తర్వాత కూడా మరి ఈ విద్యా వ్యవస్థ పట్ల 4 రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఒక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా తీసుకురావడం జరిగింది.